మాధవి కంబైన్స్ పతాకంపై తాతినేని రామారావు గారి దర్శకత్వంలో జాగర్లమూడి సుబ్బారావు, గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ ఉమ్మడిగా నిర్మించిన ఉత్తమ కథా చిత్రం. అక్కినేని, లక్ష్మి జంటగా నటించిన సుపుత్రుడు. గుహనాథన్ కథతో, ముళ్లపూడి వారి సంభాషణలతో మహిళలు మెచ్చిన చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రంలో మాధవిగా ఒక మరపురాని పాత్రకు ప్రాణం పోశారు లక్ష్మి. ఓ కన్నతల్లికి అన్యాయం జరిగితే ఆ తల్లి బిడ్డకు మనసారా సహకరిస్తుంది. ప్రపంచంలో ఏ కన్నెపిల్ల ఎరగని భయంకరమైన నిందని మోసి నమ్మిన ప్రియుడికి అతని తల్లికి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ఈ కృతజ్ఞతా గీతం. కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీల గారు పాడినటువంటి ఈ సినారే గీతాన్ని ఇప్పుడు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, కల్పన గారిని. ఏమివ్వను నీకేమివ్వను, నా మనసే నీదైతే ఏమివ్వను, ఏమివ్వను నీకేమివ్వను, నా మనసే నీదైతే ఏమివ్వను, నన్నే వలచి నా మేలు తలచి, నన్నే వలచి నా మేలు తలచి, లేని కళంకం మోసిన ఓ చెలి, మత్సలేని జాబిలి. ఏమివ్వను నీకేమివ్వను, నా మనసే నీదైతే ఏమివ్వను. కలే కోరికలై మెరియగా, కనులు విరియగా, వెన్నెలలే వేణువులై పలుకగా, మధుబులొలుకగా, యుగయుగాలు నిన్నే వరించనా, నా సగముమేన నిన్నే ధరించనా. ఏమివ్వను నీకేమివ్వను, నా మనసే నీదైతే ఏమివ్వను. ఎర్రగుడిపాటి వెంకట్రావు గారు, వైవీరావు గారు అని చాలా గొప్ప దర్శకులు, గొప్ప నటుడు ఆయన. ఆ రోజుల్లో చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. వారికి రుక్మిణీదేవి గారు అని చెప్పి తమిళనాట చాలా గొప్ప, చాలా అందగత్త గొప్ప హీరోయిన్ ఆవిడ. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి ప్రథమ పుత్రిక లక్ష్మి, ఎర్రగుడిపాటి లక్ష్మి, తెలుగు అమ్మాయి. కానీ పెరిగిందంతా తమిళనాట. తను, జయలలిత గారు వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్. ఆ రోజుల్లో ఇంగ్లీష్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు. అండ్ వాట్ ఎ పర్ఫార్మర్ అండి, షీఈస్ నాట్ అన్ యాక్ట్రెస్, షీఈస్ ఎ పర్ఫార్మర్. అండ్ అంత
సాత్వికంగా ఎక్కడ డ్రామా ఎక్కువ లేకుండా అతి సహజంగా ఏ పాత్రలోనైనా, తర్వాత అమ్మ పాత్రలకు బదిలీ అయిన తర్వాత కూడా అంత సహజంగా వాడు నిజమైన కొడుకే అన్నట్టుగా అంత అద్భుతంగా నటించేటటువంటి నటీమణి. నాకు నేను ఒక 4-5 సినిమాలు ఆవిడతో కలిసి చేశాను, తమిళంలో చేశాను, కన్నడంలో చేశాను. ఇటీవల 4-5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మిథునంలో మీ ఇద్దరం కలిసి నటించడం అనేది గొప్ప అనుభూతి నాకు. ఈ ప్రతిసారి ఆవిడతో కలిసి నటిస్తున్నప్పుడల్లా కూడా ఐ లెర్న్ సో మచ్. సాత్విక సమన్వయ పెర్ఫార్మెన్స్ తోటి అందరినీ కదిలించే పెర్ఫార్మెన్స్, ఈ ఎలాంటి రసాన్నైనా పండించగలిగిన అతి కొద్ది మంది నటీమణుల్లో లక్ష్మి ఒక ఆవిడ.